కమలహాసన్, సిద్ధార్థ్, సముద్రకని, బాబీ సింహ, ఎస్ జే సూర్య, రకుల్ ప్రీత్, ప్రియభవాని, శంకర్ ఇలా భారీ తారాగణంతో శంకర్ తీసిన భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2, అదే భారతీయ 2. ఈ మూవీని లైకా, రెడ్ జెయింట్ కలిసి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈరోజు అనగా 12 రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా చోట్ల సోలు పడ్డాయి, టాకు బయటకైతే వచ్చింది. భారతీయ 2 ఎలా ఉంది? సేనాపతి మళ్ళీ వచ్చి ఏం చేశాడు? లంచగుండితనం, అవినీతి మీద ఇండియన్ తాత చేసిన పోరాటం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. భారతీయ 2 సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి, కానీ ప్రధానమైన ఎమోషన్, ఆ కనెక్టివిటీ మిస్ అయినట్టుగా ఈ మూవీ చూస్తుంటే అనిపిస్తుంది. లంచగొండితనం, అవినీతి అనేవి ఇప్పుడు చాలా రొటీన్గా కనిపిస్తాయి, కానీ వాటిని తెరపై ఎంత ఆసక్తిగా చూపిస్తామన్న దానిపైనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈసారి సేనాపతి అందరినీ విసిగించేశాడనే అనుకోవాలి. శంకర్ తన పట్టుని కోల్పోయినట్టుగా ఈ మూవీ చూస్తుంటే అనిపిస్తుంది. ఆ స్థాయి మ్యాజిక్ను చూపించకపోయాడు మన శంకర్. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ చేయలేకపోయింది. పూర్తి స్థాయిలో అయితే మూవీ ఓవరాల్గా బాగుంటుంది, కాకపోతే మనం భారతీయుడు చూసినంత విధంగా అప్పుడున్న ఫీల్, ఆ మ్యూజిక్ కానీ ఆ మూవీ సీన్స్ కానీ ఇప్పుడు భారతీయ టీవీలో కొంచెం మిస్ అయినట్టుగా అయితే అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే సినిమా మాత్రం చాలా బాగుంది, థియేటర్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.